హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంగనాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చాలా జీకే ట్రిక్స్ చేశాను తెలుగులో. మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. ఓకేనా? నేను ఆల్రెడీ తెలుగులో చాలా వీడియోస్ చేశాను. ఎవరైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో వాళ్ళకి నా ట్రిక్స్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను ఆల్రెడీ, మీరు చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సర్చ్ బాక్స్లో సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవాళ మనం చూడబోయే వీడియో ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ కరెన్సీస్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీని నుండి. నేను ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను దీనిలో, మీరు చూడకపోతే వెంటనే చూడండి, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రిక్స్ చూడబోయే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్, ఓకేనా? ఇటలీ యొక్క క్యాపిటల్ ఏంటి? అందరూ ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, ఓకేనా? ఇటలీ యొక్క క్యాపిటల్ ఏంటి? ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగారు లాస్ట్ టైం. ఇటలీ యొక్క కంట్రీ క్యాపిటల్ ఏంటి? మీకు ఆన్సర్ కనుక తెలిస్తే కింద కామెంట్లో ఆన్సర్ పెట్టండి, ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్కి వెళ్దాం. సో ఇక్కడ చూస్తే ఏవైతే కంట్రీస్కి కరెన్సీ డినార్ ఉందో అవేంటో చూద్దాం, ఓకేనా? ఇక్కడ కనిపించే కంట్రీస్ ప్రతి ఒక్క కరెన్సీ ఏంటి? డాలర్. డినార్, ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి? కువైట్ యొక్క కరెన్సీ డినార్. సూడన్ యొక్క కరెన్సీ డినార్. జోర్డన్ యొక్క కరెన్సీ డినార్. అల్జీరియా యొక్క కరెన్సీ డినార్. ఇరాక్ యొక్క కరెన్సీ డినార్. లిబియా యొక్క కరెన్సీ డినార్. సో వీటి యొక్క ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క కంట్రీ కరెన్సీ డినార్. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, కువైట్ అనేది కేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ లెటర్ కే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ సూడన్ అనేది ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ జోర్డన్ అనేది జేతో స్టార్ట్ అవుతుంది. ఏ అనేది అల్జీరియా, ఏతో స్టార్ట్ అవుతుంది. ఇరాక్ అనేది ఐతో స్టార్ట్ అవుతుంది. లిబియా అనేది ఎల్తో స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ స్టార్టింగ్ లెటర్స్ని కనుక కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? కేఎస్ జేల్, ఓకేనా? ఇక్కడ డినార్, వీ అన్నిటి యొక్క కరెన్సీ డినార్. సో డినార్లో స్టార్టింగ్ లెటర్ చూడేసుకోండి, డిఐ డై. సో డినార్ని డై లాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ట్రిక్ ఏంటంటే కేఎస్ అనే అతను జైల్లో చనిపోయాడు. మరణించడం అంటే డై అంటే డినార్. ఇక్కడ కేఎస్ అంటే కే అంటే కువైట్, ఎస్ అంటే సూడాన్. జైల్లో జే అంటే జోర్డన్, ఏ అంటే అల్జీరియా, ఐ అంటే ఇరాక్, ఎల్ అంటే లిబియా. చూడండి ఎంత సింపుల్గా ఉందో. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కేఎస్ అనే అతను జైల్లో మరణించాడు, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏవైతే కంట్రీస్ యొక్క కరెన్సీ పేసోనో చూద్దాం. ఇక్కడ చూడండి, మెక్సికో ఒక కరెన్సీ పేసో, అర్జెంటీనా ఒక కరెన్సీ పేసో, చిలీ ఒక కరెన్సీ పేసో, కొలంబియా ఒక కరెన్సీ పేసో, ఫిలిపైన్స్ ఒక కరెన్సీ పేసో, ఉరుగే ఒక కరెన్సీ పేసో. సో ఇక్కడ కనిపిస్తున్న 6 కంట్రీస్ యొక్క కరెన్సీ పేసో. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సేమ్ నా ప్రీవియస్ ట్రిక్ లాగానే ఇక్కడ స్టార్టింగ్ లెటర్ తీసుకుందాం. ఎం అంటే మెక్సికో, ఏ అంటే అర్జెంటీనా, సి అంటే చిలీ. సో ఈ 3 లెటర్స్ని కనుక యాడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటి? మ్యాక్. మ్యాక్ అంటే అందరికి తెలుసు కదా, మామూలుగా కంప్యూటర్ని మ్యాక్ అంటారు, ఓకేనా గాయ్స్? సో కంప్యూటర్ని మ్యాక్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ కొలంబియా, ఫిలిపైన్స్, ఉరుగే, ఈ 3 కంట్రీస్ యొక్క కరెన్సీ కూడా పేసోనే. సో సి అంటే కొలంబియా, పి అంటే ఫిలిపైన్స్, యూ అంటే ఉరుగే. సో ఈ 3ని కనుక యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? సిపియు. మీ అందరికి తెలిసే ఉంటుంది, సిపియు అంటే కంప్యూటర్లో ఒక భాగం, సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ రెండు ఒకే దానికి సంబంధించింది కదా. సో సిపియు అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఈ కంట్రీస్ అన్ని ఒక కరెన్సీ ఏంటి? పేసో. మామూలుగా పేసోలో హిందీలో ఏమంటారు? ప్రైస్ని హిందీలో ఏమంటారు? కిత్నా పైసే, ఎంత పైసలు అంటారు. పైసా ఎంత దీనికి అంటారు కదా.
సో అలాగే పేసోని పైసేలాగా గుర్తుపెట్టుకోండి, పేసోని పైసేలాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మ్యాక్ సిపి కిత్నే పైసే, మ్యాక్ సిపికి ఎంత ప్రైస్ అని అడుగుతున్నాడు ఒక అబ్బాయి. ఏమంటున్నాడు, మ్యాక్ కి సిపికి రెండింటికి కిత్నే పైసే, ఎంత పైసలు అంటున్నారు. ఓకేనా? ఇక్కడ పైసే అంటే పేసో, మ్యాక్ అంటే మెక్సికో, ఏ అంటే అర్జెంటీనా, సి అంటే చిలీ, ఆ సిపియులో సి అంటే కొలంబియా, పి అంటే ఫిలిప్పైన్స్, యు అంటే ఊరికే. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సౌత్ సూడాన్, ఈజిప్ట్, సిరియా, యూకే, ఈ నాలుగు కంట్రీస్ యొక్క కరెన్సీ ఏంటంటే పౌండ్. ఈ నాలుగు యొక్క కంట్రీస్ ఏంటి? పౌండ్. ఓకేనా గాయస్? ఇక్కడ కనిపించే సౌత్ సూడాన్, ఈజిప్ట్, సిరియా, యూకే, ఈ నాలుగు కంట్రీస్ యొక్క కరెన్సీ పౌండ్. సో ఇక్కడ స్టార్టింగ్ లెటర్ తీసుకుందాం. ఎస్ అంటే సౌత్ సూడాన్, ఈ అంటే ఈజిప్ట్, ఎస్ అంటే సిరియా, యూకే అంటే యూకే, యు. సో ఈ నాలుగు లెటర్స్ కనుక మనకు యాడ్ చేస్తే వచ్చింది ఏంటి? సెస్సు. మామూలుగా చిన్నప్పుడు అంటాం సెస్సు సెస్సు కదా. సో ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు కనబడుతున్నాడు కదా, అతని పేరేంటి? సెస్సు. అతని పేరేంటి? సెస్సు. ఓకేనా? ఇక్కడ పౌండ్ అంటే పాండ్ అని గుర్తుపెట్టుకోండి. పాండ్, పాండ్ అంటే తెలుసు కదా, ఒక లేక్ అంటే ఒక చెరువు లాంటిది. సో ఈ సెస్సు అనే అబ్బాయి పౌండ్ లో ఆడుతున్నాడు. సెస్సు అనే అబ్బాయి, ఏరా సెస్సు ఎక్కడున్నావు, పౌండ్ లో ఉన్నావా, అట్లా గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. సెస్సు అనే అబ్బాయి పౌండ్ లో ఆడుతున్నాడు. సెస్సు అంటే సౌత్ సూడాన్, ఈ అంటే ఈజిప్ట్, ఎస్ అంటే సిరియా, యూకే, యు అంటే యూకే. ఓకేనా? సెస్సు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటంటే ఇవేవైతే కంట్రీస్ యొక్క కరెన్సీ రూపీయో చూద్దాం. ఇక్కడ ఈ పాకిస్తాన్, ఇండియా, సీలోన్, శ్రీలంక, మారిటస్, నేపాల్, ఇక్కడ కనిపించే ఆరు కంట్రీస్ యొక్క కరెన్సీ రూపే. కనిపించే ఆరు కంట్రీస్ యొక్క కరెన్సీ రూపే. సో ఇక్కడ స్టార్టింగ్ లెటర్స్ తీసుకుందాం. పి అంటే పాకిస్తాన్, ఐ అంటే ఇండియా, సి అంటే సీలోన్, ఎస్ అంటే శ్రీలంక, ఎంఏ ఎంఏ సారీ ఇక్కడ ఎంఏ కాదు, ఇక్కడ ఎం కాదు, ఎంఏ 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 అంటే మారిటస్, ఎన్ అంటే నేపాల్. సో ఇక్కడ స్టార్టింగ్ లెటర్స్ కనుక యాడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటంటే రూపా మ్యాన్ ఫిక్స్. రూపా మ్యాన్ ఫిక్స్. చూడండి ఇక్కడ ఒక అమ్మాయి కనబడుతుంది, అతను తన పేరేంటంటే రూపా. అతను ఏం తను ఏం చేస్తుంది, అమ్మా సీక్రెట్ గా ఒక మ్యాన్ ఫిక్స్ చూస్తుంది. చూడండి ఎంత సీక్రెట్ గా చూస్తుందో రూపా, చాలా సీక్రెట్ గా ఒక మ్యాన్ ఫిక్స్ చూస్తుంది. ఇక్కడ మ్యాన్ అంటే ఎంఏ అంటే మౌరిటస్, ఎన్ అంటే నేపాల్, ఫిక్స్ అంటే పి అంటే పాకిస్తాన్, ఐ అంటే ఇండియా, సి అంటే సీలోన్, ఎస్ అంటే శ్రీలంక, ఇక్కడ రూపా అంటే రూపీ. ఓకేనా గాయ్స్? జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ రూపా సీక్రెట్ గా ఒక మ్యాన్ ఫిక్స్ చూస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, దీంతో నేను చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ కవర్ చేశాను. టోటల్ గా 3 పార్ట్స్ కవర్ చేశాను. ఎవరికైతే ఈ ట్రిక్స్ నచ్చాయో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ నేను లాస్ట్ గా ఇంతకుముందు అడిగిన క్వశ్చన్, ఇటలీ, ఇటలీ యొక్క క్యాపిటల్ ఏంటి, ఇటలీ యొక్క క్యాపిటల్ ఏంటి, మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.